పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయమైనా వెంటనే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. పవన్ తన వ్యక్తిగత జీవితం గురించి బయటకి చెప్పడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోయినా మీడియాకి కానీ ఫ్యాన్స్ కి కానీ చాలా విషయాలు ఇంపార్టెంట్. చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అవుతుంటారు. విడిపోయినప్పటికీ అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తుంటారు రేణు దేశాయ్. సోషల్ మీడియాలో ఆమె పవన్ గురించి పోస్టులు చేస్తుంటారు. పవన్ కొడుకు అకీరానందన్, కూతురు ఆద్యాల విశేషాలు అప్పుడప్పుడు రేణు దేశాయ్ షేర్ చేస్తుంది. అలానే అకీరానందన్ కి బర్త్డే విషయం చెప్తూ పెట్టిన ఒక ట్విట్టర్ పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది. నా కొడుకు ఎప్పటికీ జూనియర్ పవర్ స్టార్ కాకూడదని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది. తమ కొడుకు అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఈ ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్. తమ కుమారుడు 13వ ఏట అడుగుపెట్టిన ఆనందంలో ఉన్న ఆ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా తన తనయుడి ఎదుగుదల గురించి ఆమె తన ఆకాంక్షను వ్యక్తం చేసింది. అకీరాకు ఇప్పుడు 13, అయితే ఇప్పుడే అకీరా 6 అడుగుల టీనేజర్ గా మారడాన్ని నమ్మలేకపోతున్నా. అకీరా తల్లిదండ్రుల నీడలోనే ఉండకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఈ రోజు దేవుణ్ణి కోరుకుంటున్నా. తను భవిష్యత్తులో జూనియర్ పవర్ స్టార్ కాకుండా అకీరానందన్ గా గుర్తింపు పొందుతాడని నమ్మకం ఉంది. హ్యాపీ బర్త్డే మై స్వీట్ లిటిల్ హార్ట్ అకీరా అని ట్వీట్ చేసింది రేణు దేశాయ్.